తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మొట్టమొదటిగా కీర్త శేషులు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు ఈ పార్టీ పైన, మా అందరిపైన ఉండాలని నేను వారిని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నడూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేసేటువంటి స్థితి ఇంతకుముందు కేవలం మాటలకు, ఉపన్యాసాలకు పరిమితమైనటువంటి పరిస్థితులే ఉండేవి. 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అధికారాన్ని మొదటిసారి ఈ రాష్ట్రంలో బడుగు, బలహీన, అల్పసంఖ్యాకులు, స్త్రీలు ఇట్లాంటి వర్గాలకు అధికారంలో పెద్ద ఎత్తున చోటు లభించింది. అది ప్రత్యక్షంగా దేశ ప్రజలందరూ చూశారు ఈ రాష్ట్రంలో అధికార పంపిణీ. నేడు మరొక అడుగు ముందుకు వేసి ఈనాడు ఇచ్చినటువంటి వారు నిర్ణయం తీసుకున్నటువంటి సీట్లు చూస్తే మరింత మందిని ఈ బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీస్ వర్గాల వారిని శాసనసభకు, పార్లమెంటుకు ఎంపిక చేయడం జరిగింది. అలాగనే ఈ సంఖ్య ఎంత పర్సంటేజ్ ఉందంటే 50% ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇట్లాంటి వర్గాలన్నీ కలిపి 50% అంటే మన రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలు కలిగి ఉన్నాం, 25 పార్లమెంటు నియోజకవర్గాలు కలిగి ఉన్నాం. ఈ 200 సీట్లలో 100 సీట్లు ఈ వర్గాలకు ఉన్నాయి, అంటే 50%. ఇది ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడ ఉండదు అనుకుంటాను నేను. దేశం స్టాటిస్టిక్స్ నేను చూడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అయితే మాత్రం ఇది ఒక గొప్ప విప్లవం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో అలాంటి పేర్లు చదవడానికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నన్ను విడుదల చేయమని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గతసారి ఎన్నికల్లో నన్నే పిలిచారు, ఇప్పుడు కూడా నన్ను పిలిచారు. ఇది గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో నేను ఊహించినటువంటి ఒక మార్పు అని, సామాజిక మార్పు అని. సామాజిక మార్పు అని మాటలు చెప్తే అయ్యేదా, రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇవ్వడం ద్వారా ఆర్థికమైనటువంటి, సామాజికమైన, దాని ద్వారా సామాజిక న్యాయం కూడా వస్తుంది. అది చేసి రుజువు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారని, వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి గర్వంగా చెప్తూ ఉన్నాను. ఈనాడు ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే, ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోనూ ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48,